పచ్చని ఒక హత్య చిచ్చురాచేసింది ప్రశాంతమైన ఊరిని రావణ కష్టం చేసేసింది వైసీపీలో వర్గపోరు ఏలూరు జీ కొత్తపల్లిలో ఒక లీడర్ ను చంపేసింది తమ నేత చనిపోయాడన్న ఆవేశం మరో ఎమ్మెల్యేపై దాడికి పురుకొల్పింది వందల మంది ఒక్క మనిషిపై ఒక్కసారిగా దండెత్తారు నాలుగు గంటల పాటు స్కూల్లో దాచి అనేక వాహనాలు మార్చి సురక్షిత ప్రాంతానికి ఎమ్మెల్యే చేర్చారు ఆఖరికి జీ కొత్తపల్లి కొన్ని గంటల పాటు సమర క్షేత్రంలో సలసల మండిపోయింది ఇంతకీ అక్కడేం జరిగింది ఒక హత్య ఒక ఊరిలో రణక్షేత్రాన్ని రాజేసింది ఏకంగా ఎమ్మెల్యేపై దాడితో భూమిగా మారింది ప్రాణభయంతో కొంతసేపు ఒరికిపోయిన శాసనసభ్యుడు వలయంగా ఏర్పడి ఎమ్మెల్యేను రక్షించిన పోలీసులు రెండు వర్గాల గొడవతో జీ కొత్తపల్లి ఉద్రిక్తం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లిలోని దృశ్యాలివి ప్రశాంతంగా ఉన్న ఊరు వైఎస్సార్ సిపి నేత గంజిప్రసాద్ హత్యతో ఒక్కసారిగా ఘర్షణకు కేంద్రంగా మారింది ఘటనా స్థలానికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేరుకోవడంతో అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న మరో వర్గం ఒక్కసారిగా దాడికి ప్రయత్నం చేసింది భారీ సంఖ్యలో మరో వర్గం అనుచరులు తలారిపై అటాకుకు దిగారు తలారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వారు పోలీసులు వలయంగా ఏర్పడి ఎమ్మెల్యే తలారిని తీసుకెళ్తున్నా మరో వర్గం మాత్రం గుంపులు గుంపులుగా వెంటాడారు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ దాడికి ప్రయత్నించారు ఏలూరు జిల్లా జీ కొత్తపల్లి గ్రామం నుంచి ఎట్టకేళ్లకు సురక్షితంగా బయటపడ్డారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బైకుపై ఊరి బయటకు తీసుకెళ్లారు నుంచి మరో వాహనంలో ఎమ్మెల్యేను తీసుకెళ్లారు పోలీసులు కొన్ని క్షణాల పాటు ప్రాణభయంతో వణికిపోయారు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గుంపుంపంతా మీద పడుతుండటంతో అదిరిపట్టారు ఈ నిమిషం బయటపడితే చాలు అనుకుంటూ చాలా టెన్షన్ పడ్డారు తలారి పోలీసులే గనక వలయంగా ఏర్పడకపోతే రకరకాల మార్గాల ద్వారా తనను అక్కడి నుంచి బయటపడేయకపోతే తన పరిస్థితి ఏంటి అంటూ దాడిని తలుచుకుంటున్నారు పార్టీ మీద నా నా పార్టీ కార్యకర్తలుగా దాడి చేసింది అక్కడ చూసినంత నాకు మార్నింగ్ ఫోన్ రావడం మా పార్టీ అధ్యక్షులు మా మా గారు ఫోన్ చేయడం నా ప్లేస్ చూడడానికి వెళ్ళడం జరిగింది ఆ చూసినంతవరకు బానుంది అక్కడి నుంచి వెనక్కి ఎనిదిరి అక్కడ వచ్చింది మా నాకు తెలిసినంత వాళ్ళు ఎప్పుడు చూడలేను మా పార్టీకి అది నా అది తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు దీన్ని మా తీసుకుని ఏదో శవరాజకీయం అంటారు ఆ టైప్ చేయడం ప్రయత్నించారు తప్ప ఏమీ కాదు జీ కొత్తపల్లి ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత గంజీ ప్రసాద్ అనే లీడర్ని ఆ గ్రామంలో దారుణంగా నరికి చంపారు అని న్యూస్ వచ్చిందండి నేను చూశాను అయితే నిజంగా అది చాలా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ అక్కడ ఏంటి ఏం జరిగింది అనేది పరోబరాలు తెలీదు సో నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడున్నాను ఆయన అలర్ట్ చేశాము అంతా వెళ్ళారు అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా లాఅ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూస్తారు నెక్స్ట్ అది ఎమ్మెల్యే గారిని ఇబ్బందికరంగా బిహేవ్ చేశారు అంటే అసలు ఎందుకు ఎలాంటి కారణాలు అనేది విచారణ జరిపించమని చెప్పడం ఎమ్మెల్యే తలారి దాడిని ఖండించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీలోనే రెండు గ్రూపుల మధ్య ఏర్పడిన తగువు హత్యకు దారితీసిందన్నారు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఎమ్మెల్యే వెళ్తే గ్రామస్తుల్లో తెలుగుదేశం కార్యకర్తలు కలిసిపోయి దాడి చేశారని ఆరోపించారు టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయించడం మంచిది కాదన్నారు నాగేశ్వరరావు జ పార్టీలోని రెండు గ్రూపుల్లో ఏర్పడిన తగు ఈ రకంగా ఆ మంటరికి దారి తీసింది అది ఎమ్మెల్యే గారు దాన్ని పరామర్శించడానికి రావడంతో ఆ గ్రామంలో ఉన్న జనంలో తెలుగుదేశం వాళ్ళు కూడా కలిసి ఆ ఎమ్మెల్యేని మొట్టం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు పనులు చేయించడం మంచిది కాదని చెప్పి జీ కొత్తపల్లి ఎందుకింతగా మండుతోంది ఎవరి గంజిప్రసాద్ వ్యక్తిగత కారణాల ఆస్తి వివాదాల రాజకీయ వైరమా గంజిప్రసాద్ మర్డర్పై అనుమానాలేంటి ఆరోపణలేంటి ఇలా ఎన్నో అనుమానాలు మరెన్నో ఆరోపణలు ఇంకెన్నో ప్రశ్నలు దూసుకొస్తున్నాయి రాజకీయంగానూ కలకలం రేపుతున్నాయి రాజకీయ వైరమా వ్యక్తిగత కక్షల ఆస్తి తగాదాల గంజిప్రసాద్ హత్యపై అనుమానాలేంటి కుటుంబ సభ్యులు అసలు ఏమని ఆరోపిస్తున్నారు వైసీపీలోని ఒక వర్గమే ప్రసాద్ను చంపారన్న ఆరోపణలు ఇందుకొస్తున్నాయి అసలు ఎవరి గంజిప్రసాద్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ఇతనికి మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటి మధ్యలో ఎంపీటీసీ బజారయ్య ఇందుకొస్తున్నాడు హత్యకు దుండుకుల స్కెచ్ ఏంటి ఏలూరు జిల్లా తిరుమల మండలం జి కొత్తపల్లి ఏప్రిల్ ముప్పై శనివారం ఉదయం ఏడు గంటలు కోసం ఊరి చివరిలో ఉన్న బైక్ ఫాముకు వెళ్ళాడు వెళ్లాడు గంజిప్రసాద్ ఇంటికి పాల కేంద్రానికి దాదాపు హాఫ్ కిలోమీటర్ దూరం పాలు తీసుకుని తిరిగి ఇంటికి బయల్దేరాడు సరిగ్గా ఇంటికి సమీపంలో దాదాపు ఏడుగురు దుండగులు అటాక్ చేశారు గంజిప్రసాద్ ఎప్పుడూ పాలకు వెళ్తాడు ఎన్ని గంటలకు ఇంటికి చేరతాడో పక్కాగా రెక్కీ చేసిన దుండగులు కాశారు ప్రసాద్ బైకుపై అలా వస్తుండగా ఏదో పని మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపించిన దుండగులు ఒక్కసారిగా ప్రసాద్పై దాడికి దిగారు దాదాపు ఏడుగురు ఉండొచ్చని అంచనా రావటం రావటంతోనే కత్తులతో అటాక్ చేశారు తలపై వేటు వేశారు చెయ్యి నరికేశారు విచక్షణ రహితంగా ప్రసాద్ దేహాన్ని పొడిచేశారు ప్రసాద్ ఒంటిపై దాదాపు పద్నాలుగు కత్తిపోట్లు ఉన్నాయని అంచనా ఇదిగో వీరే నిందితుల్లో ముగ్గురు ఒకరు సురేష్ మరొకరు బజారయ్య మూడో వ్యక్తి మోహన్ గంజిప్రసాద్ హత్య కేసులో వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఈ ముగ్గురు నిందితులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అనుచరులని తెలుస్తోంది అందుకే తలారి వెంకట్రావుపై గంజిప్రసాద్ వర్గం దాడికి దిగిందని అంటున్నారు ఇంతకీ గంజి ప్రసాద్కు తలారి వెంకట్రావుకు గొడవేంటి రాజకీయ వైరం ఉందన్న వాదనలో నిజమెంత ప్రసాద్ గతంలో టీడీపీ నేత టీడీపీ హయాంలో సొసైటీ డైరెక్టర్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే వైసీపీలో చేరారు గంజి ప్రసాద్ అనుమానితుల్లో ఒకరు బజారయ్య వైసీపీ ఎంపీటీసీ గంజి ప్రసాద్ బజారయ్య ఇద్దరూ ఒకే పార్టీ అయినా గ్రామంలో విభేదాలున్నాయి గత ఎంపీటీసీ ఎన్నికల్లో మృతుడు ప్రసాద్ బజారయ్యకు వ్యతిరేకంగా పనిచేశారు ఎలాగైనా బజారయ్యను ఓడించాలన్న కసితో అతనికి వ్యతిరేకంగా తన వర్గం కార్యకర్తను ఎంపీటీసీగా నిలబెట్టాడు అయితే ఈ ఎన్నికల్లో బజారయ్య గెలిచాడు ఎన్నికలు అయిపోయినా వీరిద్దరి మధ్య వైరం మరింత ముదిరింది వీరి కోల్డ్ వార్లో ఇద్దరు ప్రముఖ నాయకులు కూడా పరోక్షంగా మంటలు పెంచారని స్థానికులు అంటున్నారు గతంలో గోపాలపురంలో టీడీపీ తరపున తానేటి వనిత ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత వైసీపీలో చేరిన వనిత కొవ్వూరు నుంచి గెలిచి ఇప్పుడు హోంమంత్రి అయ్యారు వనిత టీడీపీలో ఉన్నప్పుడు ఆమె గెలుపు కోసం పనిచేశారు ప్రసాద్ ప్రస్తుత గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఎంపీటీసీ బజారయ్యకు మొదటి నుంచి అండగా నిలుస్తున్నారని తెలుస్తోంది అనుచరుడిగా ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం గంజిప్రసాద్ బజారయ్య రాజకీయ వైరమే హత్యకు పురికొల్పిందని అనుమానం హోంమంత్రిగా తానేటి వరిత బాధ్యతలు తీసుకోవడంతో ప్రసాద్కు మరింత బలం వచ్చిందని దీంతో గ్రామంలో తమ పప్పులు ఉడకవని తన భర్తను బజారయ్య వర్గం దారుణంగా చంపేసిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆరోపిస్తున్నారు ప్రసాద్ భార్య సస్పెండ్ చేయాలి చేయాలి నాకు న్యాయం మీ న్యాయం అనేదాకా మాట తెలిసేదాకా నాకు ఏంటో చెప్పేదాకా నేను మనిషిని కథపనేవనండి గొడవలు ఏమీ లేవండి అసలు గొడవలు లేవండి మా ఆయన గారి గొడవలు అంటే ఏంటో తెలియదండి నా మొగడు దేవుళ్ళు అంటే ఊరందరికీ మూడు వంతులు జనానికి తెలుసండి ఈ ఊర్లో మూడు వంతుల జనానికి నా భర్త మనుషులేనండి నా భర్త మనుషులేనండి మూడు వంతులు జనం ఈ మధ్యన హోమ్ మినిస్టర్ అయ్యాక ఈయన వనిత గారు ఈయన ఏది చెప్తా చేస్తారని పార్టీలో మరొక వర్గం నాన్నను చాలా ఇబ్బందులు పెట్టారని ఆరోపిస్తున్నారు గంజిప్రసాద్ కూతురు ఇరవై రోజుల క్రితం సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి పోలీస్ స్టేషన్కు కు తీసుకుని వెళ్లారని చెబుతున్నారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గతంలో రెండు సార్లు మా నాన్నను కలవటానికి ఇష్టపడలేదని గెలిపించిన తమనే ఇలా పక్కన పెట్టేయటంతో తనలో తానే కుమిలిపోయారని వివరిస్తున్నారు బజారయ్యను ఎమ్మెల్యే ఎంపీ పెంచి పోషించారని గంజి ప్రసాద్ కూతురు ఆరోపిస్తున్నారు బజారయ్య దొంగ నోట్లు మారుస్తాడని వీటికి అడ్డుపడతాడని నాన్నను చంపేశారని కూతురు అంటున్నారు అయితే ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు మేము ఎమ్మెల్యే మూడు సంవత్సరాలు నెగ్గిన కానించి ముందు కూడా ఆ గ్రామంలో ఏది పోటీ చేయాలన్నా మా పార్టీ వాళ్ళే పోటీ చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నారు ఎందుకంటే మన సర్పంచ్ ఎల్సిన కూడా ఇద్దరు నేను చెప్పలే ఈయన వర్గం ఆయన వర్గం పోటీ చేసుకున్నారు అదేవిధంగా ఒక ఎంపీటీసీ కూడా అక్కడ బజార్ బిర్దిగఢ బజార్ అని ఆ వర్గానికి వీళ్ళిద్దరూ గొడవపడుతుంటారు నేను ఎప్పటికప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతున్నా మొన్న అది కదా ఆయనకి ఇన్సు హార్ట్ టాపిక్ జరిగినప్పుడు కూడా నేనే సపోర్ట్ చేసి ఫోన్ చేసి మాట్లాడిన పరిస్థితి మరి అలా ఎవరన్నా మరి ఎక్కి మాట్లాడి చెప్పలేం కానీ మరొక రెండో విషయం మన మ్యారేజ్ కూడా నీళ్ళు వచ్చామన్నా అది నాకు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి అన్ని మాట్లాడతాయి నేను రోడ్లు ఏం చేయాలి ఎమ్మెల్యే గారు కావాలి అని అడుగుతాడు నేను చెప్తా నాతో చక్కగా ఉంటాడు నేను చాలాసార్లు ఆయన ప్రసాద్ గారు పెద్ద వయసు జాగ్రత్త ఉండాలి మనం కూడా అంటూ ఉంటాను నేనండి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వర్గమైన బజారయ్యని గంజి ప్రసాద్ చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అందుకే తలారి పరామర్శకు రాగానే ఒక్కసారిగా గంచి వర్గం దాడికి దిగింది అని చెబుతున్నారు వైసీపీలో చంపుకునేంత వర్గ గ్రామస్థాయిలో నేతల సెగపట్లు నివ్వురు గప్పి క్షేత్రస్థాయిలో వైరాన్ని కూకటి వేళతో పెకిలించాలని వైసీపీ అధిష్టానం కార్యాచరణ సిద్ధం చేస్తోందా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాలు ప్రకటించారు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తవారికి అవకాశాలిచ్చారు మంత్రి పదవులు పోయిన వారికి రెండోసారి కూడా రాని వారికి పార్టీ పదవులు ఇతర పదవులు కట్టబెట్టారు వెనువెంటనే పార్టీకి సంబంధించిన నియామకాలను చేపట్టారు జగన్ కొత్త జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ప్రకటించిన వెంటనే పార్టీలో సైతం సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చారు ఇరవై ఆరు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన వైసీపీ హైకమాండ్ పదకొండు మందికి రీజనల్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించింది కొత్త జిల్లాలు కొత్త అధ్యక్షులు కొత్త రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్న తరుణంలో ఈ కొత్త పదవుల పందేరం క్షేత్రస్థాయిలో నివురుగప్పిన నిప్పు లాంటి నేతల విభేదాలను భగ్గుమనేలా చేస్తోంది అందుకు నిదర్శనం జీ గంజి గంజిప్రసాద్ దారుణ హత్య జీ కొత్తపల్లి వైసీపీలో వర్గ విభేదాలే గంజిప్రసాద్ హత్యకు కారణమని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు దీంతో జిల్లా వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామన్నారు జక్కంపూడి రాజా నిందితులు ఎవరైనా బోనెక్కిస్తామని చెప్పారు జీ కొత్తపల్లిలో గాయపడిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావును పరామర్శించిన రాజా చంపుకునే అంతగా ఎందుకు విభేదాలు పెరిగాయో విచారణలో తేలుతుందన్నారు ప్రతి పార్టీలోని చిన్న చిన్న వర్గాలు సమస్యలు అనేటువంటివి వస్తుంటాయి వాటిని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్తుంటాం తిరగబడినట్టుగా కొన్ని వీడియోలు అయ్యి చూసాం ఇట్లా జరుగుతూ ఉందని చెప్పి తెలంగాణ ఇమీడియట్గా మా పార్టీకి సంబంధించినటువంటి ప్రాంతీయ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారి దృష్టిలోని అలాగే మా తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సంఘటన దురదృష్టకరమన్నారు మంత్రి జోకి రమేష్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పార్టీ చర్యలు తీసుకుంటుందన్న ఆయన హత్యకు కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు కొన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని త్వరలోనే అన్ని సర్దుకుంటాయన్నారు అక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుంటాయి అంటే గ్రామాల్లో నాయకత్వ సమస్య వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయేమో కానీ అక్కడ ఆ సంఘటన మాత్రం దురదృష్టకరమైన సంఘటన ఆ అత్య సంఘటన మాత్రం అతను కూడా ముక్త కంఠంతో ఖండించాలి ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్తూ అక్కడ ఆ సన్నివేశంలో కొంతమంది కృపదిక్తులయ్యారు ఎమ్మెల్యే గారి మీద కూడా కొంత అసహనం ప్రదర్శించారు కాబట్టి అక్కడ అంత కూడా సర్దుబాటు అయింది తప్పనిసరిగా అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం కొత్త జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకంతో వైసీపీలో అక్కడక్కడ విభేదాలు బయటపడ్డాయి అనంతపురం పుట్టపర్తిలో నేతల అసమ్మతి బగ్గుమంది ఉత్తరాంధ్రలోని చాలా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి అటు నామినేటెడ్ పదవులు రాక ఇటు పార్టీ పోస్టులు దక్కక అసహనంతో రగిలిపోతున్న చాలామంది నేతలు లోపల రగిలిపోతున్నారు స్థానికంగా తమకు పోటీగా వస్తున్న సొంత పార్టీ నేతలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుట్ర సిద్ధాంతాలకు తెరలేపుతున్నారు గ్రామ మండల స్థాయిలో ఇలా పార్టీలో వైరం పెరిగితే మొదటికే ఇబ్బందని లక్ష్యం దెబ్బతింటుందని భావిస్తున్న వైసీపీ అధిష్టానం గ్రౌండ్ లెవెల్లో పార్టీపై ఫోకస్ పెంచుతోంది విభేదాలు సమసిపోయేలా చేసే బాధ్యతను జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించింది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో వైసీపీ నేత గంజిప్రసాద్ దారుణ హత్య మరోవైపు పరామర్శకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి కలకలం రేపుతోంది పార్టీ నేతల మధ్య విభేదాలు మర్డర్కు పురికొల్పాయన్న చర్చ జరుగుతోంది ఇలాంటి దారుణాలకు పాల్పడేంతగా సైలెంట్ గా ఉన్న బద్ద వైరాలను పరిష్కరించాలని భావిస్తోంది వైసీపీ అధిష్టానం